हाय फ्रेंड्स, माय नेम इज वैटम रेडी, मेरे चूस्ट वैटम रेडी फार्मिंग चैनल। फ्रेंड्स, मैं टापिक वे 14 तारीख जून 2023, 14th June 2023। ये रंग कोल विजय साधिस्ते मैं वीडियो चुदा। वीडियो स्टार्ट चेयर मुझे मैं टीम मेंबर्स अंदर अपड़ला रिक्वेस्ट अभी अंदर तेस एवर मैं चैनल फर्स्ट टाइम विजिटो एवर मैं चैनल वर के सब्सक्राइब चुस्को वाल कंपलसरी सब्सक्राइब चुस्को पक्न बेलैक प्रेस मैं चैनल रेग्युर् इलांट कलर अपडेट वीडियो तो पाट కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్, కోళ్ళ యొక్క పెంపకాలు, ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక మన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నారు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకుంటే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఓకే, ఇక మనం టాపిక్లకు కదా. టాపిక్లకు ఫస్ట్ నక్షత్రాల గురించి చూద్దాం. ఈరోజు నక్షత్రాలు వచ్చేసి రెండు నక్షత్రాలు జరుగుతాయి. అది ఒకటి అశ్విని నక్షత్రం, ఇంకోటి భరణి నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 1:42 వరకు జరుగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 1:42 అశ్విని నక్షత్రం జరుగుతుంది. ఈ నక్షత్రంలో ఏ రంగు కోల్ మీద గెలుస్తాయి అంటే కాకి అనేది కోడి మీద గెలుస్తుంది, నెమలి అనేది కోడి మీద, డేగ మీద, పింగళ మీద గెలుస్తుంది, అలాగే పిచ్చుకం అనే గౌడ అనేది పింగళ మీద విజయం సాధిస్తుంది. ఇది అశ్విని నక్షత్రంలో. ఇక అశ్విని నక్షత్రం తర్వాత భరణి అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ భరణి నక్షత్రంలో ఏ రంగు కోల్ మీద గెలుస్తాయి అంటే ఇక ఇది 1:42 తర్వాత మధ్యాహ్నం, ఇక ఈరోజు మొత్తము ప్లస్ నైట్ కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది అనమాట. ఈ నక్షత్రంలో ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద, కోడి మీద గెలుస్తుంది. నల్ల సవల అనేది నెమలి మీద, ఇటుక కోడి మీద గెలుస్తుంది, అలాగే పిచ్చుకం అనే గౌడ అనేది నెమలి మీద, ఎర్ర పొడల కోడి మీద, పింగళ మీద గెలుస్తుంది అనమాట. ఇది ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఇక నక్షత్రాల తర్వాత మనం జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్ లేదంటే ఇన్ఫర్మేషన్ లేదంటే ఇంకేమైనా అనుకోండి, అదే కలర్ ఐడెంటిఫికేషన్. దాంట్లో మాత్రం దయచేసి ఎలాంటి మిస్టేక్ చేయొద్దు. రంగించుకోవడంలో పొరపాటు చేశారంటే ఓడిపోతారు, అందులో డౌట్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6:00 నుంచి 8:20 మధ్య కాలంలో. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు, ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలు కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నల్లబొట్ల సేతువాల తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులకు మాత్రమే గెలిచే రంగు చెప్పు ఇక్కడ పింగళ నెమల్లో, బాగా పశ్చిమ గల కాకులు, గౌండ్ నెమల్లో, కాకి నెమల్లో, సేతువాలు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర కక్కెర్లు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి కోడి నెమల పింగళాలు, ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోలికి కోడి నెమలను లేదంటే కోడి నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం రంగుల్ని, చూపులకు మాత్రమే గెలిచిన చెప్పి కోడి నెమల కక్కెర్లు, కోడి మైలాలు, కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెర్లు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయాం చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, కట్టు కాకులు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, పచ్చకాకి నెమళ్ళు, ఇలాంటివి అనమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకున్నా ఉంటే చాలా చాలా మంచిది అనమాట. కంపల్సరీ ఇక్కడ కోడి నెమళ్ళు కానీ, కోడి నెమల పింగళాలను కానీ పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11:00 నుంచి 1:10 మధ్య కాలంలో. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చెప్పి ఎర్ర పొలాలు లేదంటే డేగ పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు.
కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత ఎర్ర పొలాల తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉంటుంది. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పుడు ఇక్కడ డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల చేతువారు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి ఎర్రమైలాలు, కోడి ఎర్ర కక్కర్లు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి నెమళ్ళు, బాగా పసిమ గల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, తొమ్మిదవన్న కాకులు, నెమలి అబ్బరాసులు, పచ్చ కాకి నెమళ్ళు ఈ రంగులన్నీ ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చెప్పి కోడి కాకి డేగలు. ఇక్కడ కోడి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకి డేగలను కనుక పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగు చెప్పి ఇక్కడ కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, పచ్చకాకి డేగలు, కాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, గట్టి కాకులు. గట్టి కాకులకు పసిమ అనేది ఉండకూడదు, పసిమ లేని గట్టి కాకులు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తాయి. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, బాగా పసిమ గల సేతువాలు, తెల్ల నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు. 4:00 నుంచి 6:00 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర నెమళ్ళు. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ మన టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత ఎర్ర నెమల తర్వాత చూపులు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, నెమలి డేగలు, కాకి నెమళ్ళు, బాగా పసిమ గల కాకులు, ఎర్ర అబ్బరాసులు, తొమ్మిదవన్న కాకులు, నెమలి అబ్బరాసులు, కాకి డేగలు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవన్నీ కూడా. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పి కోడి పింగళాలు, కోడి కాకులు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి రసంగులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది అనమాట. కంపల్సరీ మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలికి ఎర్ర నెమళ్ళను, ఎక్కడ కోడి చూపులేని ఎర్ర నెమళ్ళను కనుక పెట్టుకుంటేనే గెలుస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ మనం నైట్ టైమింగ్ గురించి చూద్దాం. ఇక్కడ రాత్రి విషయానికి వస్తే టైమింగ్ వచ్చేసి 6:00 నుంచి 8:30 వరకు, నైట్ 8:30 వరకు అనమాట. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలిచే రంగుసేపటికి కాకి పింగళాలు లేదంటే బాగా పసిమ గల కాకులు. ఇక్కడ కాకి పింగళాలు, బాగా పసిమ గల కాకులన్నీ చాలా ఎక్సలెంట్గా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఇక అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికి నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉండాలి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగుల మీద, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర కక్కెర్లు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది, కంపల్సరీ. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగుసేపటికి కోడి నెమల పింగళాలు. ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు.
కనుక మనం కంపల్సరీ టెంక్స్ లో ముసుకు లేదా జోల్ ఉప్పుని దెబ్బలు ఆటాడుకోవడానికి కంపల్సరీ కూడి నెమల పింగళాలను పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులకి కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, అలాగే కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అపరాసులు, కోడి మేళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలా, ఏంటి అయితే పక్కన ఓడిపోయి రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పి కాకిడేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చ కాకిడేగలు, ఎర్రడేగలు, ఎరుపుకు మించిన కాకిడేగలు, నల్లకట్టు అబ్బరాసులు ఇలాంటివి అనమాట. అన్ని రకాల కాకి చూపు అనేది టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రి పూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగులకి డేగ పింగళాలు. ఇక్కడ డేగ పింగళాలు అనేవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కనుక మనం ఇక్కడ డేగ పింగళాలను ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలుస్తాం. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచిన రంగులకి ఇక్కడ శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మేళాలు ఈ రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలంటే చూడండి పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులకి కాకి నెమళ్ళు, బాగా పసిమి గల కాకులు, గట్టి కాకులు, తుమ్మిదవన్న కాకులు, నల్లకట్టు అబరాసులు, నెమలి అబరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకున్నా ఉంటే చాలా చాలా మంచిది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది రోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లు అనిపిస్తుంది, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.